సరిగ్గా మీరు ఏం చేస్తుంటారు? నేను గోల్డ్ స్మిత్ సార్. అసలు ఏం జరిగింది? వాడు మీకు ఎలా కాల్ చేశాడు? ఎంత డబ్బులు పోయి? ఫస్ట్ 15,000 ఫ్రమ్ పిఎన్బి బ్యాంక్ ముషీరాబాద్ ఏటీఎం బ్రాంచ్. అగైన్ ఐ వెంట్ టు ఐసిఐసి ఏటీఎం నియర్ బై మై. మీరు ఎలా మోసపోయారు? మీ క్రెడిట్ హిస్టరీ చాలా బాగుంది, అందుకనే సిటీ బ్యాంక్ మీకు డబ్బులు ఇవ్వదలుచుకుంది అని చెప్పి. మీకు ఏ విధంగా ఫోన్ వచ్చింది? మీరు ఎలా మోసపోయారు? రీసెంట్గా నా ఫోన్ కొంచెం ప్రాబ్లం కావడం వల్ల నేను ఓఎల్ఎక్స్లో ఇలాంటి సెకండ్ హ్యాండ్ ఫోన్స్లో ట్రై చేస్తున్నాను. ఎంఐ 7 ప్రో మొబైల్ కనిపించింది, ఒక ఆఫర్ పెట్టాను 5,500. పెట్టగానే ఇమీడియట్గా నాకు కాల్ వచ్చింది సార్. ఫస్ట్ మీ బ్యాంక్లో డబ్బులు డ్రా చేసిన తర్వాత మీరు బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు బ్యాంక్లో అకౌంట్ ఫ్రీజ్ చేయాలని చెప్పలేదా మీరు? కాల్ అయిపోయిన తర్వాత అదే నెంబర్కి సెల్ నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు. నేను అప్పుడు నేను అనుకున్నాను నేను చీటాడని. ఓకే, తర్వాత ఏం చేశాడు? ఒక 2 అవర్స్లో కాల్ వచ్చింది సార్, మీ కొరియర్ రెడీ ఉంది, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. కాకపోతే మేము ఆర్మీ ఆఫీసర్, మా రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి మాకు ఒక సెక్యూరిటీ చిప్ ఉంటుంది, అది అన్లాక్ చేయాలి అంటే నువ్వు 4,100 ఫస్ట్ డిపాజిట్ చేయి. స్టిల్ హీస్ కాలింగ్ మీ సార్. ఇప్పుడు కూడా మాట్లాడచ్చు. హలో జోరా సింగ్ సాబ్ సార్, క్యా సార్ ఫోన్ నహీ లగ్తా హై ఆప్కా, పైసే మై డిపాజిట్ కర్ చుకా హూం బ్యాంక్ మే, వికాస్ సార్ ఫోన్ నహీ ఉఠా రహే, ఆప్ నహీ ఉఠా రహే. సార్, మీలాగా బాధ్యతలో ఇంకెవరు కాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎవరిని నమ్మద్దని, ఓటీపీ షేర్ చేయొద్దని నా నా కోరిక, నా అభిమతం. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రిమినల్స్ ఏ స్థాయిలో వాడుతున్నారంటే వాళ్ళకు ఒక వరంగా మార్చుకున్నారు. అమాయకుల్ని ఎరవేసి పొట్టులో దింపి వాళ్ళు ఇంటర్నెట్ని హంటర్నెట్గా మార్చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఒక గెస్ట్ ఏ విధంగా మోసపోయారంటే ఆయన మాటలు తెలుసుకున్నాను. పేరు జనార్దన్ చారి గారు. అతనికి వచ్చిన ఒక ఫోన్ కాల్ వల్ల దాదాపు 50,000 రూపాయలు కోల్పోయారు. అతనికి వచ్చిన ఫోన్ కాల్ ఏంటి, ఏ విధంగా సైబర్ క్రిమినల్ అతను మోసం చేశారు అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకున్నాను. జనార్దన్ చారి గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. చారి గారు, మీరు ఏం చేస్తుంటారు? మీకు ఆదాయం ఎలాగొస్తుంటుంది? మీరు ఏం జాబ్ చేస్తుంటారు? అదేవిధంగా మీకు ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వాడు ఏ విధంగా మీకు చెప్పాడు? సార్, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని సార్. అంటే నేను డైలీ వేజెస్లో వర్క్ చేసుకుంటాను. నేను గోల్డ్ స్మిత్ సార్, నాది ఒక షాప్ ఉంది. నేను డైలీ షాప్కి వెళ్తే కానీ మా ఫ్యామిలీకి గడవదు సార్. అలాంటిది బ్యాంక్లో కొంచెం కూడగట్టుకున్న డబ్బు వల్ల నేను సేవ్ చేసుకున్నాను సార్. రీసెంట్గా నా ఫోన్ కొంచెం ప్రాబ్లం కావడం వల్ల నేను ఓఎల్ఎక్స్లో ఇలాంటి సెకండ్ హ్యాండ్ ఫోన్స్లో ట్రై చేస్తున్నాను. అప్రాక్స్గా నా బడ్జెట్ 5,000 ఉంది సార్ ఇనిషియలీ. నేను ట్రై చేశాను 5,000 వరకు ఏదైనా మొబైల్ దొరుకుతుందా అని. బ్రౌజ్ చూస్తుంటే ఓఎల్ఎక్స్లో సడన్గా నాకు ఎంఐ 7 ప్రో మొబైల్ కనిపించింది. లేటెస్ట్ మోడల్ ఉంది, 7,500 అంటున్నారని ఒక ఆఫర్ పెట్టాను 5,500. పెట్టగానే ఇమీడియట్గా నాకు కాల్ వచ్చింది సార్. సో ఒరిజినల్గా ఫోన్ ఎంత ఉంటుందండి సార్? యాక్చువల్గా 13,500 సార్. దాంతోపాటు అతను అమెజాన్లో పర్చేస్ చేసిన స్లిప్, అతని డీటెయిల్స్, ఎవ్రీథింగ్ మెన్షన్ చేశారు సార్. దాని ఫోన్ మీకు పంపిందా వాట్సాప్లో? వాట్సాప్లో ఉంది. చూపించగలరు? అది ఓఎల్ఎక్స్లో ఆ మొబైల్ పెట్టారు? ఎస్ సార్, ఓఎల్ఎక్స్లో మొబైల్ పెట్టారు. పక్క ఖచ్చితంగా మోసం చేయడానికి కొత్త లేటెస్ట్ మోడల్ 7 ప్రో 13,500 మొబైల్ సార్ అది. అతడు నెక్స్ట్ డే అతని ఫ్రెండ్ బర్త్డే ఉంది కాబట్టి గిఫ్ట్ కోసం డబ్బులు పెడుతున్నాను, అవసరం పడ్డాయి కాబట్టి నేను అమ్ముతున్నాను రీజన్ పెట్టి ఇది పెట్టాడు సార్ మొబైల్. నాకు చూడడానికి లేటెస్ట్గా ఉంది, మంచిగా ఉంది, లేటెస్ట్ మోడల్ కాబట్టి నేను ఆఫర్ పెట్టాను 6,000. అడగలేదా మరి కొత్త మొబైల్ ఎందుకు అమ్మాల్సి వస్తుందని? అడిగాను సార్ ఎందుకు అమ్ముతున్నావు అంటే, నా దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి, ఇది అమ్మాయిలనుకుంటున్నాను, నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, దానికి డబ్బులు కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పారు. నేను సరే మరి ఎలా కాంటాక్ట్ కావడం ఇవ్వడం అంటే, బేసికలీ నేను ఆర్మీ ఆఫీసర్ని, ఆర్జీఐ ఎయిర్పోర్ట్లో నా దగ్గర అడిషనల్ మొబైల్ ఉంది, నేను అమ్మాలనుకుంటున్నాను. ఆర్మీ ఆఫీసర్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి కాబట్టి నువ్వు నాకు మీట్ కాలేవు,
నేను నీకు ఫర్దర్గా కాల్ చేస్తాను, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదామని చెప్పారు సార్. నా సంభాషణ అతనితో అరౌండ్ డిస్కషన్స్ 4:30 అయింది సార్. బట్ అతను హిందీలో మాట్లాడు, తెలుగులో హిందీలో మాట్లాడాడు సార్. హిందీలో ఇమీడియట్గా కాల్ చేసి, సార్ ఆప్నే బోలా థా ఏ మొబైల్ హై మే బేచ్నా చా రహా హూ, అగర్ ఆప్కో ఇంట్రెస్ట్ హై తో బతాయియే మే బేచుంగా, 6000 లాస్ట్ మే బోలా, నహీ సార్ 5500 మేర్ సే హో సక్తా హై, అగర్ ఆప్ ఇంట్రెస్టెడ్ హై తో బోలియే, తో ఠీక్ హై 5500 ఆప్ బోల్ రహే తో, ఆప్ జాంతే హో మే కౌన్ హూ, ఏక్ ఫౌజీ ఆఫీసర్ హూ, ఔర్ ఆఫీసర్ కీ బాత్ ఏక్ హీ హోతీ హై, మే ఆప్కో దేనా చా రహా హూ, ఆప్కో పతా హై నా భారత్ కే లియే ఆర్మీ ఆఫీసర్ క్యా కర్తే హై, కిత్నా వో కర్తే హై, మేర్ పే విశ్వాస్ నహీ తో కిస్ పే కరోగే, ఇలాంటి ఫ్రాడ్ మాటలు మాట్లాడండి సార్. నేను ఫస్ట్ ఆర్మీ ఫ్రాడ్ మాటలు మీరు అంటున్నారు, అప్పుడు గుర్తించలేదు. లేదు సార్, ఈ ఇన్సిడెంట్ జరగకముందు నాకు ఆఫీసర్స్ ఆర్మీ వాళ్ళు అలాంటే చాలా రెస్పెక్ట్ ఉంటుండే. ఇప్పటికొంది వీళ్ళు ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత అప్పుడు ఆ రెస్పెక్ట్, మన దేశం రెస్పెక్ట్ మీద అతనికి నమ్మిన సార్. అదర్వైజ్ నేను నా లైఫ్లో ఎప్పుడు మోసపోలేదు. ఓకే, తర్వాత ఏం చేశాడు? తర్వాత అరౌండ్ 7:00కి నాకు కాల్ వచ్చింది, సార్ ఆప్కా పార్సల్ బన్ రా హై హమారే ఆర్మీ కా జో కొరియర్ హై, హమ్ ఓవర్ నైట్ ఎక్స్ప్రెస్ సే ఆప్కో సెండ్ కరింగే, ఆప్కా అడ్రస్ భేజ్ దీజియే సార్. అడ్రస్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ, దెన్ అతను నాకు ఒక పార్సల్ ది ఒకటి పంపించాడు సార్. ఇది పార్సల్ ఈజ్ రెడీ టు డెలివర్, పార్సల్ ఈస్ రెడీ టు డెలివర్, బిఫోర్ దాట్ 1000 రూపీస్ మీరు కట్టాల్సి వస్తుంది, ఎందుకంటే కొరియర్ ఛార్జెస్ అది నా అమౌంట్ నుంచి డిడక్ట్ అవుతాయి, వెన్ డెలివర్ అయిన తర్వాత మీరు 4500 ఇవ్వండి, నాక్ ఆఫ్ అయిపోతుంది అని. సో నేను 1000 పంపించిన అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇంకా డబ్బులు రావేమో, 1000 పంపించాననేసరికి ఒక 2 అవర్స్లో కాల్ వచ్చింది, సార్ మీ కొరియర్ రెడీ ఉంది, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, కాకపోతే మేము ఆర్మీ ఆఫీసర్, మా రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి కాబట్టి మాకు ఒక సెక్యూరిటీ చిప్ ఉంటుంది, అది అన్లాక్ చేయాలి అంటే నువ్వు 4100 ఫస్ట్ డిపాజిట్ చేయి, ఇమీడియట్గా నేను నీకు వచ్చి అది రిఫండబుల్, నేను అమౌంట్ నీకు ఇచ్చి సార్కి ఎంత బ్యాలెన్స్ ఉందో 4500 తీసేసుకుంటాను, 400 సంథింగ్ ఉంటుంది. అంటే అదే వ్యక్తి ఫోన్ చేశాడు, జోహరా సింగ్ అని ఇంకో వ్యక్తి కొరియర్ బాయ్ ఫోన్ చేశాడు సార్. ఏ నెంబర్? అతను డిఫరెంట్ నెంబర్ నుంచి చేశాడు సార్. ఓకే, నేను మొబైల్ నెంబర్ చూస్తే మధ్యప్రదేశ్ టెలికాలింగ్ అని వచ్చింది, మేబీ వాళ్ళు రిలోకేట్ అయ్యి ఇక్కడ జాబ్ చేస్తారు కదా సార్, వాళ్ళ హోమ్ నెంబర్ అనుకున్నాను. కాల్ చేసి సరే సార్ నేను వేస్తున్నానని ఇమీడియట్గా నేను అతనికి కాల్ చేశాను, సార్ మీరేంటి నాకు చెప్పలేదు 4100 డిపాజిట్ చేయమంటున్నారంటే, ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఎవరికి కూడా నమ్మొద్దు ఇట్లా చెప్పిన వాళ్ళకు, నాకు తెలియకుండా ఎవరంటారు అని అతను వాళ్ళ మేనేజర్కి ఎవరికో కాల్ చేసి కనుక్కున్నాడు కర్నల్కి. లేదు లేదు, సెక్యూరిటీ చెక్ ఇవ్వాల్సి వస్తుంది అంటే, సరే గోహెడ్ అని ఇచ్చేయి, అది ఏమున్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్తే నేను ఫార్వర్డ్ చేశాను. చేయగానే మళ్ళీ కాల్ వచ్చి, నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి, 4000 ప్లస్ 100 సపరేట్గా చేయాలి, మా ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు ఎలా ఉంటారు నీకు తెలియదు, వాళ్ళ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయని 4100 మళ్ళీ చేపించాడు సార్. 4000 సపరేట్గా 100 సపరేట్గా టోటల్. ఆల్రెడీ మీరు 4100 పే చేశారు కదా. 4100 అట్ ఎ టైమ్ కాదంట సార్, 4000 సపరేట్ అండ్ 100 సపరేట్ అని చెప్పారు. సో ఇట్స్ టోటలింగ్ టు 8200 సార్. మీరు చిన్న మిస్టేక్ వల్ల ఇంత నాకు టైం వేస్ట్ చేస్తున్నారు, ఇది కాదు సార్, కాని పని మీకు, మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా సార్, చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పాను, 8200 వేయండి సార్ అట్ ఎ టైమ్, ఇప్పుడు మీకు మొబైల్ వచ్చేస్తుంది, ఈ ఎంటైర్ అమౌంట్ మొత్తం మీకు రీఫండ్ అయిపోతుంది అని చెప్పారు. లేదు సార్ నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, సార్ మేము మిగతా అమౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది, అది టైం ఉండదు, మాకు ఇచ్చిన టైంలో డెలివరీ చేయాలి, నేను ఆర్మీ వాడిని తెలుసు కదా అని చెప్తే ఇమీడియట్గా 8200 చేస్తే సరే వచ్చింది, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయి, మాకు మెయిల్ కన్ఫర్మేషన్ రావాలని చెప్పారు. అయితే నేను అతనికి చేశాను, ఎవరైతే అమ్ముతున్నారో, సార్ ఏంటి సార్ 8200 4200 మొత్తం 16000 చేంజ్ తీసుకున్నారు అంటే, సార్ అది వెయిట్ చేయండి సార్, మీ డబ్బు ఎక్కడ పోదు, మీ పాకెట్లోనే ఉంది, వెయిట్ చేయండి నేను కనుక్కుంటున్నాను అని చెప్పి, సార్ అది యాక్చువల్గా మీ ట్రాన్సాక్షన్ రాంగ్ పోవడం వల్ల ఇదంతా లెంతి ప్రాసెస్ ఉంటుంది అని చెప్పారు. దాని తర్వాత సడన్గా నాకు ఏం చెప్పారంటే, సార్ జిఎస్టీ అప్లై అయింది సార్, ఇంత గ్యాప్లో 17-20 కట్టాల్సి వస్తుంది అంటే, నేను అతను చెప్పాను సార్ నా దగ్గర డబ్బులు లేవు, నాది యాక్చువల్లీ నేను తీసుకోవాల్సింది 5000, మీరు ఇంత అడుగుతున్నారు ఏంటంటే, మళ్ళీ ఏదో ఆర్మీ ఆఫీసర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ప్రామిసింగ్ చేస్తే ఎలా ఉంటారు, నేను ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాను, కావాలంటే 100 అది అని చెప్పి 17-20 వేయించాడు సార్. దాని తర్వాత ఏమంటారంటే, నీ ఇష్టం బాబు, నీకు మొబైల్ కావాలంటే తీసుకో, లేదంటే ఉన్న అమౌంట్ నీకు బ్లాక్ అయిపోతుంది, అది 6 మంత్స్ వరకు బ్లాకేజెస్ ఉంటుంది, నీకు వస్తుందా రాదు కూడా నమ్మకం లేదు, ఇది కావాలంటే నువ్వు లేట్ చేయకుండా ఇమీడియట్గా నాకు ఇప్పుడు 20100 వేసేయి అయిపోతుంది అని చెప్పారు. నేను అప్పటికి రియలైజ్ అయిపోయి, లేదు సార్ నేను చేయలేను అంత, నా దగ్గర డబ్బులు లేవు అంటే కనీసం ఎంత అవుతుంది చేయి, ఇక్కడ నుంచి నేను ట్రై చేస్తున్నాను, 4000 లాస్ట్లో వేయించి అలా ఇలా చేసి టోటలింగ్ టు 5100 తీసేసుకున్నాడు. ఇక మార్నింగ్ నేను మళ్ళీ మార్నింగ్ ఇమీడియట్గా ఒక 5 మినిట్స్ బ్యాక్ 10 మినిట్స్ బ్యాక్ కూడా నాకు కాల్స్ వస్తున్నాయి, సార్ మేము వెయిట్ చేస్తున్నాము, ఆర్మీ వాళ్ళు అక్కడనే రూమ్ తీసుకొని అక్కడనే ఉన్నారు, మీరు ఇమీడియట్గా అమౌంట్ పంపిస్తే మీ పార్సల్ ప్లస్ ఎంటైర్ టోటల్ అమౌంట్ కూడా మీకు వచ్చేస్తుంది అని చెప్తే, నేను సరే సార్ నేను అరేంజ్ చేస్తున్నాను, బ్యాంక్కి వెళ్ళి కొంచెం డిపాజిట్ చేసినాక మీకు కాల్ చేస్తాను, వాళ్ళని హోల్డ్లోనే పెట్టి ఇక్కడ ఒక లోకల్ పిఎస్కి వెళ్ళాను సార్, లోకల్ పిఎస్ఎస్ దే డైరెక్టెడ్ మీ టు గో టు సిసిఎస్ సైబర్ క్రైమ్కి వచ్చి సార్ దగ్గర వచ్చి ఎఫ్ఐఆర్ అవన్నీ రాపిచ్చేస్తున్నాను సార్. అంటే మీరు ఒకసారి ఆలోచించలేదా, ఫోన్ కాస్ట్ ఏమో 15000 5000 రూపాయలు ఉంది,
వాడు ఏ మంత్ ఫస్ట్ వేయమన్నప్పుడు 4000 ఒక వంద వేశారు, తర్వాత 4000 ఒకసారి వేశారు. అప్పటికైనా మీకు కొంచెం ఆలోచన వచ్చుంటే ఎంత లాస్ ఉండదు సార్? నా కాన్సన్ట్రేషన్ ఆ టైంలో సార్ నా నేను డిపాజిట్ చేసిన అమౌంట్ మీదనే ఎక్కువ ఉండే సార్ ఫోన్ దానికంటే. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ అమౌంట్ కట్టకపోతే నా 8200 ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది బ్లాక్ అయిపోతుంది, ఇంకా లైఫ్లో రాదు, దగ్గరనే ఉన్న మిగతా అమౌంట్ కూడా వస్తుంది కదా, ఎందుకు ఆలోచిస్తున్నా అంతగానం? నీకు ఆర్మీ ఆఫీసర్స్ అంటే మిలిటరీ అంటే ఎంత నమ్మకం లేదా? మేము దేశం కోసమే పోరాడతాం, మా మాతృభూమిని ప్రేమిస్తామని సెంటిమెంట్ డైలాగ్స్ అవన్నీ కొట్టేసరికి ఏ భారతీయుడైనా ఏ పౌరుడైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే కదా సార్? ఆ సెంటిమెంట్ వల్ల మోసపోయాను సార్. ఫైనల్గా ఏమంటాడండి సార్? ఇంకా చేజ్లోనే ఉన్నాడు సార్, పార్సల్ ఈజ్ జస్ట్ 5 మినిట్స్ అవే ఫ్రమ్ యువర్ హోమ్, జస్ట్ పే బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో నాకు చేసేయండి 2100, మీకు సాయంత్రం 7 వరకు నేను డెలివరీ చేపించేస్తాను. ఎంటర్ ఎంతైతే అమౌంట్ మీరు చేశారో 50 150 ప్లస్ దిస్ 20,000 71,000 మీకు ఇచ్చేస్తాను, మీ మొబైల్ మీకు వచ్చేస్తుంది సార్, మీరు హ్యాపీగా ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదని. స్టిల్ హీస్ కాలింగ్ మీ సార్. ఇప్పుడు కూడా మాట్లాడచ్చు సార్? మాట్లాడతాను సార్, లైవ్గా మాట్లాడతాను సార్. మీరు వికాస్తో మాట్లాడమంటారా లేకుంటే కొరియర్ అబ్బాయితో మాట్లాడమంటారా? ఇద్దరితో మాట్లాడండి. సిమ్ ఏవి తీసేస్తుంటారు సార్? సిమ్ తీసేస్తారు. మీరు ఎప్పుడు మోసపోయాను తెలుసుకున్నారు సార్? నైటే రియలైజ్ అయిపోయాను సార్, ఆల్మోస్ట్ 12:30 వరకు మా కన్వర్జేషన్ అయింది కాల్లో, దెన్ నైటే రియలైజ్ అయ్యాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ హీ సెడ్ దట్ రిమైనింగ్ అమౌంట్ 2100 నేనే అరేంజ్ చేస్తాను, ఎవరైతే అమ్ముతున్నారో నువ్వు ఇంత కష్టపడుతున్నా ఇంత చేస్తున్నావు కాబట్టి ఆ మీ రిమైనింగ్ బ్యాలెన్స్ నేను కట్టేసి అమౌంట్ వచ్చిన తర్వాత నీకు డెలివరీ అయిపోతుంది, అమౌంట్ నాకు ఇచ్చే అంటే సరే అని 8 to 9:30 అరౌండ్ నేను కాల్ చేశాను సార్ అతనికి. ఇట్ డింట్ లిఫ్ట్ ద కాల్. దాని తర్వాత అతను కాల్ చేసి, యార్ మేనే బహుత్ మెహనత్ కరీ, బహుత్ తుమారే లియే ఖర్చ్ చుకా హూ, 7,000 సే జ్యాదా మేరే పర్ అరేంజ్ నహీ హువా హై, 7,000 మేరే పాస్ హై, 20 మే 13,000 హమ్ అరేంజ్ కర్కే అభి దలా దో, ఏక 10 మినిట్స్ మే ఆప్కో మొబైల్ డెలివర్ హో జాయేగా ఔర్ ఆప్కా ఇమీడియట్ బ్యాలెన్స్ భీ ఆ జాయేగా, 7,000 అరేంజ్ అయినా అంటే. సో నేను అడిగాను సార్, ఆ 7,000 నా పేటిఎంకి నువ్వు పంపించు, నేను ఇక్కడ యాడ్ చేసి పంపిస్తానంటే నాకు అలాంటి రైట్స్ లేవు నేను నీకు పంపించేటివి, నువ్వు నేను ఇక్కడ మా మేనేజర్తో డిపాజిట్ చేస్తున్నాను, 13,000 నువ్వు అదే పేటిఎం అమౌంట్ నంబర్కి నువ్వు పంపించేయి, నేను నీ మొబైల్ డెలివరీ చేపించేస్తా అని చెప్పాడు సార్. నాకు డౌట్ వచ్చి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేపించేసి నా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ బ్లాక్ నెట్ బ్యాంకింగ్ అన్నీ బ్లాక్ చేపించేసాను సార్, వాళ్ళ కంప్లైంట్ ఇచ్చేసాను. అయితే వాళ్ళు దే గైడెడ్ మీ టు గో టు లోకల్ పిఎస్, ఫస్ట్ ఇచ్చేయండి కంప్లైంట్, దాని తర్వాత సీసీఎస్కి వెళ్ళండి, సీసీఎస్ వెళ్ళిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేస్తే విల్ స్టార్ట్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ అని చెప్పారు సార్. ఓకే, మీ ఇద్దరి మధ్య సంభాషణ ఫోన్లో రికార్డ్ అయి ఉంది? ఎస్ సార్. సార్ పంపించండి. ఈ విధమైన ఫోటోలు పెట్టి మోసం పెడుతున్నారు సార్. దీంతోపాటు ఇంకా జై హింద్ అని వాళ్ళ ఐడి కార్డ్స్, క్యాంటీన్ స్మార్ట్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ వాళ్ళవి కావు? వాళ్ళవి కావు సార్. ఎడిటెడ్ ఒక ఆడియో వినిపించు. फोन किया था, ठीक है? हाँ सर. तो उसके पास में 7,000 रुपए मिला है मेरे को, ठीक है? हाँ सर. तो जो है कि अभी मैं उसके पास जा रहा हूँ, ठीक है? हाँ. और आप अर्जेस्ट करो, ठीक है? और जो आपके पास 4,000 हो चुका है ना, हाँ सर, वो मेरा मैनेजर साहब से बात हुआ है, वो आप 4,000 डाल दो, ठीक है? ताकि वो अपना ओवर वेट हो सकता है, ठीक है? उस बंदों पे ये हो जाएगी कि वो बंदे पैसे डाल रहे हैं, ठीक है? आप वो 4,000 डाल दो तब तक, ठीक है सर? इससे ज्यादा नहीं होगा सर मेरे से, प्लीज सर. भाई आप तब तक 4,000 डालो, मैं और अर्जेंट कर रहा हूँ, ठीक है? उन लोगों के ये तो हो जाएगी कि वो बंदा अर्जेंट करके डाल रहे हैं, आप तब तक के लिए 4,000 डालो. बाकी क्या अरेंज कर लो सर, प्लीज सर. 15,000 हाँ, मैं अर्जेंट कर रहा हूँ, मेरे को 7,000 मिल गया है, 4,000 9,000 रुपए की जरूरत और है, ठीक है? तो 9,000 रुपए मैं और अर्जेंट करूंगा कहीं से, कुछ आप कर लो, हो जाए तो आपसे 2-4,000 रुपए और, ठीक है? और बाकी मैं कर रहा हूँ, ठीक है? तब तक के लिए आप 4,000 रुपए डाल दो. ओके सर विकास सर, प्लीज सर समझिए सर मेरी प्रॉब्लम. भाई जी आपकी खातिर कर रहा हूँ पूरा, इतना बड़ा रिस्क आपकी खातिर ले रहा हूँ, छुट्टी छोड़ के उधर से उधर जा रहा हूँ, उधर से उधर जा रहा हूँ, मेरे को पता है कितना परेशानी हो रहा है, ठीक है? और खाना तक नहीं खाया जब से आपके आपकी टेंशन लगी है ना, जब से पानी तक नहीं पिया है, ठीक है? प्लीज सर करवा दीजिए सर, प्लीज सर. कोई दिक्कत नहीं है, आप ना को टेंशन लो, ठीक है? आप वो 4,000 डालो, मैं वो 7,000 लेकर के आ रहा हूँ, ठीक है सर? प्लीज सर करिए सर, प्लीज सर. कोई दिक्कत नहीं है, आप नो टेंशन रहिए, 4,000 डाल के उसका स्क्रीनशॉट डाल दो व्हाट्सएप पे. ओके
सर जल्दी करिए सर प्लीज। हाँ मैं जल्दी कर रहा हूँ, आप अभी डाल दीजिए वो, ताकि उनको वेट करना पड़ जाएगा फिर उसको, ठीक है सर। 12 बज जाएंगे तो फिर और कुछ बोलेंगे सर, एक बार बात कर लीजिए सर। अरे मेरी बात सुनिए भाई जी, कुछ नहीं बोलेंगे, मैंने उससे बोल दिया है ना आप वो 4000 डाल दो, उन्होंने ये रहेगा वो बंदा एडजस्ट करके, 4000 तो उन्होंने डाल दिया है, 16000 और डालना है तो वो हो जाएगा, ठीक है। आप उस बात से नको टेंशन लो, जब मैंने उससे बात कर लिया है मैनेजर साहब से भी, कोरियर बॉय से भी, सभी से मेरा बात हो चुका है, कोई दिक्कत नहीं है। आप वो 4000 डालो तब तक के लिए, ठीक है। मैं 7000 लेकर के आता हूँ, और कुछ पैसा और मिलता है तो और भी एडजस्ट करता हूँ, ठीक है। आप 4000 डाल करके उसका स्क्रीनशॉट मेरे व्हाट्सएप पे डाल दो, और आपसे और हो जाए तो और कर लो। नहीं सर ऐसे कुछ नहीं होगा, सब लोग सो गए सर, कोई फोन भी नहीं उठा रहा है सर, मेरा इतनी खत्म हो गई, मेरी जान खत्म हो गई, ज्यादा नहीं चल पाई। मेरी बात सुनिए, आपसे हो गया है तो कोई दिक्कत नहीं है, आप वो 4000 डालो, ठीक है। 4000 डालो, और जो है कि 4000 का स्क्रीनशॉट डाल दो, और जो 8200 का है वो भी आपने नहीं डाला अभी तक, ठीक है। मेरे को एक वो एक स्क्रीनशॉट मैनेजर साहब को दिखाना पड़ेगा, ठीक है सर, ठीक है सर। हाँ वो 8200 का स्क्रीनशॉट डाल दो, और 4000 का भी डाल दो, ओके सर। डाल रहा हूँ सर। हाँ थोड़ा पैसा डाल दो, और अर्जेंट कर रहा हूँ और पैसा। हाँ सर। ఒక వేరే క్లిప్పింగ్ ఉందో మీకు దేశభక్తి గురించి మాట్లాడాడు చెప్తాను. హలో సార్, వికాస్ సార్, క్యా హువా సార్? అరే వో యే బోల్ రహా హై కి జో హై కి ఇధర్ సే ఆప్కే బందే కో కరా రహే హై నహీ కరా రహే వో బందా ఉధర్ మే రుకా హువా హై, ఠీక్ హై సార్? ఉధర్ మే ఉస్కా భీ డాంట్ సుందర పడ్ రహా హై, క్యా కరూ సార్? ఇధర్ మే మేనేజర్ సాహబ్ తో బోల్, వికాస్ సార్ మే కామ్ కర్తా హూ, మే ఆప్కే పాస్ ఆ రహా హూ, వహాన్ పే జో భీ టికెట్ కర్ దేంగే, వహాన్ పే మే డిఎంఆర్ ఆ రహా హూ। भाई जी मेरी बात सुनिए, यहाँ पे आकर के आप क्या करोगे मेरे को ये तो बताइए, यहाँ पे आकर के क्या फायदा हो रहा है? पैसा और पार्सल तो आपकी लोकेशन से है ना सर? यहाँ पे नहीं है, मैं कुरियर वाले को कॉल किया है, वो बोल रहा है वो वहाँ पे ही है, शमशाबाद। कहाँ पे कुरियर बॉय सर? उसको भी कॉल किया है, जौहर जौहर सिंह है ना जी, जौहर सिंह बोल रहा है, वो वहाँ पे ही है डीएमआर में ऑफिस में। अरे यार मेरी बात सुनिए भाई जी, वो यहाँ पे नहीं है, मैंने उससे मेरा रात कुरियर बॉय से कल बात हुआ था, वो ये बोल रहा है कि मैं इधर में रूम ले रहा हूँ। मैंने उससे कल बोला था कि सुबह मॉर्निंग में 11 बजे से पहले हम पैसा चला करके अपना पार्सल और पैसा दोनों रिसीव कर लेंगे, ठीक है। तो अभी जो है कि वो उधर नहीं है, आपके उधर में उसने कोई रूम लिया है, वो पहले आपका डिलीवरी कराएगा, उसके बाद में जो है कि मेरे को बता रहा था बाबा नगर या कौन सा गाँव में उसे डिलीवरी कराना है दूसरा, ठीक है। तो उसके कारण उसने उधर में ही नाइट के लिए रूम लिया है, ठीक है। ఫైనల్గా కాల్ చేయండి సార్, కొరియర్ తను హలో జోరా సింగ్ సాబ్ బోలో సార్, క్యా సార్ ఫోన్ నహీ లగతా హై ఆప్కా, పైసే మై డిపాజిట్ కర్ చుకా హూ బ్యాంక్ మే, వికాస్ సార్ ఫోన్ నహీ ఉఠా రహే, ఆప్ నహీ ఉఠా రహే। मैं फोन किया हूँ आपको, ठीक है, आपने कॉल रिसीव नहीं किया, मैं दो बार कॉल किया हूँ सर। सर मैं आपने मुझे 20,000 अरेंज करने के लिए कहा, पैसा ट्रांसफर कर दे, अभी 10-20 मिनट में बात कॉल करूंगा, ठीक है सर। सर सुनिए, मैं पैसे अरेंज कर चुका हूँ, विकास सर को बोलिए। अरे मेरी बात सुनो, 20 या 25 मिनट वेट, मैं बिजी हूँ। कितना करना कितना है सर वो तो बोलिए ना, मैं 30,000 अरेंज कर चुका हूँ। अरे मैं अभी वेट करो आपसे, मैं बोल रहा हूँ ना 20 या 25 मिनट, ठीक है, 20-25 मिनट में बोलेंगे। वो पेटीएम अकाउंट पे डाल दूं सर अभी? अरे इसको मत डालो यार, पेटीएम यूज करते हो ना आप? पेटीएम कल जो मैंने डिपॉजिट किया है 50, इसी पे करो जिससे आप कॉल कर रहे हैं, इसे कर दो। नहीं कल मैंने 50,200 रुपए करा है, अभी मैं एक 20 डाला है तूने, कुछ सुना 1,100 रुपए करना है, इस पे करो आप जिससे आप कॉल बात कर रहे हैं। ओके ओके सर, वो आपको कोई आगे कोई दिक्कत नहीं आएगा, ठीक सर। मेरे पूरे पैसे कितने हुए अभी तक बोल सकते हैं सर, अभी ये 20,000 डालने के बाद? मेरी बात सुनो मैं पूरा टोटली तेरे सामने आ जाऊंगा, वहाँ पे क्लियर खुल के बात करेंगे सामने आमने, आप जो भी है मैं आपसे जो रॉन्ग हुआ ना, रॉन्ग की वजह से बोल रहा हूँ, मैं खुद मेल कर दूंगा, आप इस पे डिपॉजिट कीजिए, ठीक है इस नंबर। हाँ मेरा टोटल अमाउंट तो मालूम पड़ना चाहिए ना सर, कितना डिपॉजिट किया है मैंने? अरे भैया मैं टोटल ही बताएगा, टोटल ही दूंगा, ठीक है, 100 रुपए कटेगा, ठीक है, आप इस पे डिपॉजिट करके कॉल करो। हाँ एक दो मिनट में डिपॉजिट हो जाएगा सर, थोड़ा फोन ऑन रखना। पेटीएम हाँ पेटीएम पे कर रहा हूँ सर, वही नंबर मैं रखूंगा, मैं अभी थोड़ा रख फोन। हाँ मैं कर रहा हूँ, विकास की जैसे सर, इतने सर मेन क्राइम की
ఓఎల్ఎక్స్లో పెట్టింది ఫోన్ నంబర్ అండ్ ఆల్, ఇతని నంబర్ కలిస్తే ఎవ్రీథింగ్ విల్ బి కమ్ అవుట్. వాడు కొరియర్ ఇంతకుముందు మాట్లాడింది సార్. చారే గారు చెప్పండి, మీరు ఎలాగో మోసపోయారు, ఇకపై ఎవరు మోసపోకుండా ఉండాలంటే ఒక బాధ్యతగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఫస్ట్ నేను చెప్పాలి ఏమనుకుంటే, ప్రతి ఒక్కరూ తన బరువు బాధ్యతల కోసం కొన్ని పైసలు కూడా కట్టుకొని అకౌంట్లో పెట్టుకుంటారు సార్, అనవసరమైన అడ్వర్టైజ్మెంట్స్ తోటి, మీడియా తోటి. ఎలాంటిది కూడా మీరు ఇంప్రెస్ కాకుండా ఫర్దర్గా అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి, అసలు యాక్చువల్గా ఎలాంటి ఓటీపీస్ అలాంటివి ఏం షేర్ చేయకుండా, మీకు ప్రోడక్ట్ మీ చేయికి రాకుండా ఎలాంటి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయకండి సార్. ఫస్ట్ మీరు దేన్ని నమ్మకండి సార్, హ్యాండ్ టు హ్యాండ్ పర్సన్ మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాతనే తీసుకోండి, ఎందుకంటే నాలాగా ఎవరు మోసపోవద్దనే నేను ఇంత దూరం వచ్చాను సార్. ఓకే, మన అమాయకత్వమే వాళ్ళ పెట్టుబడి. మనం ఇక్కడ అమాయకు పోతున్నామో అన్న విషయాన్ని గమనించిన సైబర్ క్రిమినల్స్ చారీ లాంటి వాళ్ళని చాలామంది బుట్టలో వేసుకుంటున్నారు. ఇకపోయినా సరే హంటర్ నెట్లో పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా సైబర్ నిపుణులు చెప్తున్నట్లుగా ప్రతి వస్తువును క్షుణ్ణంగా తనిఖీ చేయండి, ఫిజికల్ చూడండి. దాంతోపాటు మీరు ఎక్కడైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారో మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా సైబర్ బాధ్యత కాకుండా ఉంటారనేది సైబర్ నిపుణులు చెప్తున్నారు. సైబర్ క్రిమినల్స్ విసిరిన వలలో మరో బాధితురాలు చెక్కారు. ఆమె ఏ విధంగా చెక్కారు అనే విషయాన్ని ఆమె నేను తెలుసుకుందుకు, ఆమె పేరు కుతేజబాను. కుతేజబాను గారిని సైబర్ క్రిమినల్స్ ఎలా మోసం చేశారు, ఆమె ఎంత పోగొట్టుకున్న విషయాన్ని ఆమె నేను తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అసలు ఏం జరిగింది, వాడికి ఎలా కాల్ చేశాడు, ఎంత డబ్బులు పోయి? యాక్చువల్లీ ఆన్ 11th ఐ వెంట్ టు ఏటీఎం, పిఎన్బి ఏటీఎం, దట్ ఈస్ మై ఓన్, ఐ హ్యావ్ దేర్ అకౌంట్ దేర్. సో ఎట్ నైట్ 11:35 ఐ వెంట్ దేర్. సో ఐ విత్డ్రా 15,000 ఫస్ట్. Then again, I inserted the card, but I didn't got the money there because the limit is exceeded. Then again, I tried, but I didn't got that money. Again, I went to ICICI ATM nearby my, I live in Mushirabad. I went there. So I got 10,000 from there. Immediately that, after that 15 minutes, I got another message that you have withdraw 10,000 again. But I didn't withdraw any money. Only once I withdraw from ICICI bank, 10,000 only. How much amount? 10,000. ఫస్ట్ 15,000 ఫ్రమ్ పిఎన్బి బ్యాంక్ ముషిరాబాద్ ఏటీఎం బ్రాంచ్, దెన్ అగైన్ ఐసిఐసి బ్యాంక్ ఇన్ ముషిరాబాద్ ఓన్లీ, నియర్ బై దట్ ఓన్లీ. ఓకే, దెన్ అగైన్ ఐ గాట్ దట్ మెసేజ్ దట్ 10,000 అగైన్ యూ హ్యావ్ విత్డ్రాన్, బట్ ఐ డెంట్ విత్డ్రా దట్ మనీ. సో ఐ కంప్లైన్ నెక్స్ట్ డే, అవర్ ఫెస్టివల్ ఇస్ ఈదుల్ దా, దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ డే ఐ వెంట్ టు బ్యాంక్. సో ఐ కంప్లైన్ దట్ ఐ విత్డ్రా డెబిటెడ్ 10,000 ఫ్రమ్ మై అకౌంట్. So they told me to complain in that number they have given, customer care number, PNB customer care number. So I came back to my home and I tried there twice, but I didn't got any answer. Then third time I got that customer care number and he talked with me. So he told me that he will refund that amount within 1 week. So after 5 days, yesterday, last Sunday I got that 10,000 frauded, and this Sunday I got message call from unknown number. So he called me and told me that we are calling from customer care, so we will refund your 10,000 rupees. Your name is Khoteja Banu. I told yes, my name is Khoteja Banu. Then he told me that 6 digit number, debit card number. He only told me that account number, last digit number. I told yes, it is my only, me only the Khoteja Banu. Then he send me one OTP number. So he told me to forward that number with another number he have given me. So I copy paste and send it him to that OTP number. So again he asked me, why you have two account number like that? He has talking. I told yes, it is my. So after that he disconnect the call. Immediately I got two messages, 499 and 50,000 ₹1 is debited two times from my account. So I shocked by seeing that messages. Again I tried to call him that number, I have that number also, but he didn't receive. Again he called me, what happened madam? So I told that this much amount has debited from my account, what is this? Okay, I will see. That's the, he will come and cut it the call. Again I tried a lot, but I didn't got that him again. So that time only in evening my father, my brothers went to police station nearby my Mushirabad police station,
and we have lodged a complaint there. They were able to go first to the bank and then to the cyber crime. They will solve your problem, they said. In morning I went to my bank. That manager also helped me a lot, and he has given me that statement, all the things. Then we came here. From morning we are here only. First to me bank lo double draw chesin tarvata, yeah, మీరు బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. యా కంప్లైంట్. అప్పుడు బ్యాంక్ లో అకౌంట్ ఫ్రీజ్ చేయాలని చెప్పలేదా మీరు? ఆ నో డిన్ హీ డిన్ టోల్ మీ ఎనీథింగ్. ఎస్టర్డే దే ఫ్రీజ్ మై అకౌంట్. ఎస్టర్డే హీ ఫ్రీజ్ మై అకౌంట్. ఫస్ట్ టైం దట్ కంప్లైంట్ దే టోల్ మీ దట్ దే విల్ రిఫండ్ ద అకౌంట్ విత్ ఇన్ వన్ వీక్ 10,000. సో ఐ థాట్ దట్ ద కాల్ ఈస్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. సో ఐ రిసీవ్ దట్ కాల్ బై బ్లాంక్లీ. ఐ రియల్లీ దట్ ఈస్ మై మిస్టేక్ ఐ థింక్ ఐ థాట్. మీరు ఓటీపీ నెంబర్ ఎందుకు చెప్పారు? యా ఐ డోంట్ నో. ఐ థాట్ దట్ దే ఆర్ కాలింగ్ from customer care only, because I lodged the complaint over there. I thought that they are calling me to refund the account. Total ga enta poyindi meeku? 1,10,000 from that 10,000 from ATM, and yesterday 1,00,000. Okay, police le vannaru? They are supporting me. Let me see what will they will do. Account lo double transaction ayindi ledha online shopping chesada ledante only double cash draw chesada? No, online I never do online shopping. Just they have debited them from my UPI account. From UPI account they have did. Okay. Bank manager told me that they have done all these things from UPI account only. The first time you double draw chesinappudu Musharrabad lo 11th naadu meek telikunda amount vaadiki ela vellindi? I too don't know. I am shocked, because first time I have withdraw 15,000. I got that again. I tried twice there, but I didn't got. I went to ICICI Bank. I got that money from there. I don't know after that from where they have taken their amount. I am also shocked. Finally ga ochina word cheppamma meer evaru mosipokunnante em cheyal cheppandi. Just don't believe anything blindly. If you will get the call from anywhere, from the bank or anywhere, but don't share the OTP, because the call will be not from the this numbers. They will call from their own customer care number. Just have cheated blindly yesterday. Please don't believe in all these cheaters. That's all. What should I tell you? Thank you very much. Okay. ఇది ప్యూర్లీ సైబర్ క్రైమ్ మోసం అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఓటీపీ చెప్పొద్దన్న ఓటీపీ చెప్పడం బ్యాగం చేసిన చిన్న మిస్టేక్. బ్యాంక్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ఓటీపీ అడగరు, కానీ ఓటీపీ చెప్పడం మన మిస్టేక్ జరిగింది. దీంతో ప్రస్తుతం బ్యాగం గారు 100,000 రూపాయలు కోల్పోయారు. ఇకపోయినా సార్ ఎవరు నష్టపోకుండా ఉండాలంటే ఓటీపీ చెప్పొద్దంటూ సైబర్ క్రైమ్ నిపుణులు చెప్తున్నారు. సైబర్ క్రైమ్ బాధితుల్లో మరొక బాధితులు మంతా పడుతున్నారు. ప్రస్తుతం అతను ఏ విధంగా మోసపోయారు అనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. బాపన్న గారు నమస్కారం అండి. నమస్కారం. మీకు ఏ విధంగా ఫోన్ వచ్చింది, మీరు ఎలా మోసపోయారు? నాకు 24 మేన నాకు ఫోన్ చేశాడండి దివాన్ శర్మ అన్న. అతను సిటీ బ్యాంక్ ఎంప్లాయీ అని పరిచయం చేసుకున్నాడు. పే బ్యాక్ డిపార్ట్మెంట్లో ఉంటాను నేను. మీరు 20 సంవత్సరాల పైగా మా సిటీ బ్యాంక్లో ఉన్నారు. మీ క్రెడిట్ హిస్టరీ చాలా బాగుంది, అందుకనే సిటీ బ్యాంక్ మీకు డబ్బులు ఇవ్వదలుచుకుంది అని చెప్పి ఫోన్ చేశాడు. సరే నేను నమ్మలేదు. అతను సిటీ బ్యాంక్ ఎంప్లాయీ నెంబరు అవన్నీ చెప్పాడు, అడ్రస్ కూడా ఇచ్చాడు. సో నేను దాంతో అతనికి చెప్పాను. తర్వాత అతను అన్నాడు మీకు ఇప్పుడు ఒక ఇది వస్తుంది, ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి, కొన్ని క్రెడిట్ ఇస్తాను అని చెప్పాడు. ఓటీపీ వస్తే నేను ఓటీపీ ఇచ్చాను. అట్లా ముందర 1,400 ఇచ్చాడు, తర్వాత 1,200 ఇచ్చాడు. అట్లా 5 ట్రాన్సాక్షన్లు చేశాడు అతను. మొత్తం 15,000 చొప్పున ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. వెంటనే నేను మళ్ళీ అతన్ని కాల్ అయిపోయిన తర్వాత అదే నెంబర్కి సెల్ నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు. నేను అప్పుడు నేను అనుకున్నాను నా ఐఎమ్ చీటాడని. సో వెంటనే సిటీ బ్యాంక్ ఫోన్ చేసి నా కార్డు బ్లాక్ చేసేసాను. కొత్త కార్డు వాళ్ళు మన్నాడు 2-3 రోజుల్లో పంపించేశారు. కార్డు బ్లాక్ చేసి మన్నాడు అదే 25 సైబర్ క్రైమ్లో నేను రిపోర్ట్ చేశాను. పొద్దున్న రిపోర్ట్ చేసి వాళ్ళతో ఇచ్చాను. ఇంతదాకా నాకేమీ ప్రోగ్రెస్ కాలేదు. సిటీ బ్యాంక్ నుంచి కూడా నాకేమీ రెస్పాన్స్ రాలేదు. సిటీ బ్యాంక్ వాళ్ళు అన్న దే స్టార్టెడ్ టేకింగ్ మనీ బ్యాక్ ఫ్రమ్ మీ ఫర్ 15,000. ఐ హావ్ ఆల్రెడీ పేడ్ అబౌట్ 6,000 బ్యాక్ టు దెమ్. సో ఇంకా 9,000 రికవర్ చేస్తాను. వాళ్ళు నెక్స్ట్ 2 మంత్స్లో నా దగ్గర నుంచి తీసుకుంటారు. ఈ మధ్యలో ఏమైనా అవుతే నా అదృష్టం. కానీ నేను మోసపోయానని గుర్తించాను, వెంటనే గుర్తించాను. ఎందుకంటే వెంటనే వాడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు.
నాకు వచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. సో నేను ఐ థాట్ ఐ వాస్ చీటెడ్. ఓకే సార్, మీలాగా బాధ్యతలో ఇంకెవరు కాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? నమ్మద్దని, ఎవరిని నమ్మద్దని, ఓటీపీ షేర్ చేయొద్దని నా నా కోరిక, నా అభిమతం. అందరూ, నేను ఐఎమ్ ఏ రిటైర్డ్ పర్సన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్కమ్ ఎక్సెప్ట్ రెంటల్ ఇన్కమ్. అందుకని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ దట్ ఐ లాస్ట్ 15,000. ఓటీపీ షేర్ చేయదంటున్నారు బాపన్న గారు. చాలామంది ఓటీపీ షేర్ చేయడం కాకుండా వాళ్ళ వాటికి పంపించిన లింక్ని మనం క్లిక్ చేస్తే మోసాలు జరుగుతాయంటూ బేగం గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఓఎల్ఎస్ల మోసాలు, ఇలా రకరకాల మోసాలు సైబర్ క్రైమ్లు వాళ్ళు జరుగుతున్నాయి. వాడు ఎటువంటి ఆయుధం వాడకుండా కేవలం నెట్ వాడుకుంటూ చేస్తున్న మోసాల్లో మన అమాయకత్వమే వాడికి ఒక వరంగా మారింది. కాకపోతే ఇకపోయినా సరే అటువంటి మెసేజ్లు వచ్చినప్పుడు డిలీట్ చేయడము లేదా పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా మన బాధ్యతలు కాకుండా ఉంటాం. అంతేకాకుండా ఓటీపీ బ్యాంక్ ఆఫీసర్లు ఎవరు అడగదంటూ అడగరంటూ సైబర్ క్రైమ్ నిపుణులు చెప్తున్నారు. ఇకపోయినా ఇటువంటి మెసేజ్లు వచ్చినా, ఎటువంటి మీకు అనుమానాలు వచ్చినా ఖచ్చితంగా హైదరాబాద్ పోలీస్ వెబ్సైట్లోకి వెళ్ళి, సైబర్ క్రైమ్ ఉంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ కాలంలోకి వెళ్ళి మీకు కావాల్సిన అనుమానాలను నిర్వృత్తి చేసుకోవాలంటే సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇది ఈ వారం సైబర్ క్రైమ్ బాధ్యతతో ఎక్సలోజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐడ్రీమ్.